ఇరవై నాలుగు గంటలు అయిపోయింది, పాలు అమ్మేటోడు రాలే, నీళ్ళు అమ్మేటోడు రాలే, భూములు కబ్జాలు పెట్టుకున్నటోడు రాలే, జోకర్ గాడు మల్లన్న కూడా రాలే. ఎవరినైనా భూమి మీద జోకర్లను చూసినాం, బ్రోకర్లను చూసినాం, కానీ పాల మల్లెగాడు సగం జోకర్ సగం బ్రోకర్. వేదిక లెక్కితే జోకర్ లాగా మాట్లాడతాడు, వేదిక దిగితే భూమిలో బ్రోకర్ లాగా మాట్లాడతాడు. ఎవడు భూములు అమ్మినా ఎవడు కొనుక్కున్నా ఈ పాల మల్లిగానికి కమిషన్ ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో భూములు కొనుక్కునే అమ్ముకునే పరిస్థితి లేదు. ఇవాళ భూ కబ్జాలు పెట్టినాడు, మున్సిపల్ ఎన్నికలలో టికెట్లు అమ్ముకున్నాడు. జవహర్ నగర్ లో పేదోళ్లకు భూముల పట్టాలు లేవు, రిజిస్ట్రేషన్లు లేవు. ఆడ ఎవడి పేరు మీదనో పట్టాను సృష్టించి ఆ పట్టాను ఇంకొకడికి జీపీఏ ఇచ్చి ఆ జీపీఏతోని తన కోడల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఇయాలాడ సిఎంఆర్ హాస్పిటల్ అని కట్టి వ్యాపారం చేస్తున్నాడు. జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్నదంత వేల ఎకరాలు ప్రభుత్వ భూమి, ఏ ఒక్కని కూడా అక్కడ గుంట భూమి రిజిస్టర్ అయితే లేదు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, జవహర్ నగర్ లో 268 ఇంటి నెంబర్లో తప్పుడు పత్రాలు సృష్టించి నీ మంత్రి మల్లారెడ్డి కోడల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రైవేటు దావకాన కట్టుకొని ఇవాళ వ్యాపారం చేస్తున్నాడని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. సూరారంలో చెరువును ఆక్రమించుకొని చెరువు సికం భూమిలో చెరువు కానుకొని చెరువు మత్తడి ఏదైతే వెళ్తుందో తూమును మూసి అలిగెళ్లకుండా అడ్డు పెట్టి సూరారంలో ప్రభుత్వ దావకాన్లు కట్టుకుండు చెరువు కానుకొని అని చెప్పి నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఆయన అల్లుడు ఔటర్ రింగ్ రోడ్డు పక్కన చెరువులోనే ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నాడు. ఆయన గుండ్ల పోచంపల్లిలో అనుమతులు లేకుండా అక్రమంగా తప్పుడు గ్రామ పంచాయతీ అనుమతులు సృష్టించి దొంగ సంతకాలు పెట్టి ఇవాళ అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు కట్టాడు. ఆ ఇంజనీరింగ్ కళాశాలలలో ఇవాళ వైద్య విద్య మెడికల్ కాలేజీలో వైద్య చదువులు చెప్పేటోళ్ళు లేరు, ఇంజనీరింగ్ కాలేజీల్లో లెక్చరర్లు ప్రొఫెసర్లు లేరు. ఇన్స్పెక్షన్లకు వస్తుంటే ఒక్క రోజు కోసం 20,000 50,000 ఇచ్చి ఏఐసిటిని దగా చేస్తున్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో ఏ వివాదాస్పద భూమి చూసినా మల్లారెడ్డి, మల్లారెడ్డి కొడుకు, మల్లారెడ్డి అల్లుడు, మల్లారెడ్డి బామ్మార్తో ఇవాళ ఈ భూములను ఆక్రమించుకుంటున్నాడు. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా మల్లారెడ్డి మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. మీడియా మిత్రులారా మీరు రాసుకోండి, మల్లారెడ్డి యూనివర్సిటీకి 25 ఎకరాల భూమి ఏదైతే ఇచ్చిందో యూనివర్సిటీకి అనుమతికి, ఆ భూమి మల్లారెడ్డి కాదు, దొంగ భూమి. దొంగ భూమి పత్రాలు సృష్టించి యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టుకొని ఇవాళ మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి తెచ్చుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా సవాలు విసురుతున్నా. మల్లారెడ్డి యూనివర్సిటీలో గుండ్ల పోచంపల్లిలో ఏ భూమినైతే యూనివర్సిటీ పేరు మీద చూపించిండో ఆ భూమి మల్లారెడ్డిది కాదు, మల్లారెడ్డి బామ్మర్ది. శ్రీనివాస్ రెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించి అసైన్మెంట్ భూమిని హైకోర్టులో స్టే ఉంటే ఇక్కడ పాస్బుక్లు సృష్టించి మల్లారెడ్డి ట్రస్టుకు గిఫ్ట్ డీడ్ చేసి యూనివర్సిటీ అనుమతి తీసుకున్నాడు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆనాడు దళితుడు రాజయ్య ఉప ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలు చేసి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినావు. ఆ రేంజ్లైనా అవినీతి ఏందో తేల్చలేదు. అది నీ ఇంటి పంచాయతీతో, నీ పెంట పంచాయతీతో నీ ఇష్టం. ఇవాళ నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, మల్లారెడ్డి గారి మెడికల్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారి ఇంజనీరింగ్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారు జవహర్ నగర్ లో కట్టుకున్న ఆసుపత్రి మీద, మల్లారెడ్డి గారికి నువ్వు అనుమతిచ్చిన యూనివర్సిటీలో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా 20 ఎకరాల
తప్పుడు పత్రాలు సృష్టించి మల్లారెడ్డి ట్రస్ట్ కు గిఫ్ట్ డీడు మీద యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చినావు. వీటన్నిటి మీద నువ్వు విచారణకు ఆదేశించు. ఒకవేళ నేను నిరూపించలేకపోతే నువ్వు విధించే శిక్షకు సిద్ధం. లేకపోతే ఊరు ఊర్లో మల్లారెడ్డి ఎట్లొస్తాడో, మల్లారెడ్డి అవినీతి కథేందో ప్రతి ఊరు ఊర్లో దండోర వేయించి నిన్ను మల్లారెడ్డిని గుడ్డలిప్పదీస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. నువ్వు పట్టెబాచుగాడవు, నువ్వేం చేసినావు చెప్పు. నేనంట పాలం మీనంట, పాలంతే లంగదంతనా? నేను పాలం మీద నేనే చెప్తా. నేను పాలం మీద బోల్డర్ మిషన్లు నడిపించినా, వ్యవసాయం చేసినా, గులాబీ పూలు అమ్మినా, చిట్ ఫండ్ చేసినా, స్కూల్ పెట్టినా, కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా ఇవ్వాలి. నేను బ్రోకర్ దంతా చేయలే. నేను ప్రతి రూపాయి కష్టపడ్డా. లక్షల మందికి ఇంజనీర్లను తయారు చేసిన, లక్షల మందికి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, నన్ను ఒక పెద్ద మనిషిని పట్టుకొని నన్ను బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు. వాడు బ్రోకర్, వాడు చేసే పని బ్రోకర్ పని చేస్తాడు. వాడో దళాలి, వాడో బ్లాక్ మెయిలర్, వాడో లుచ్చా, వాడో బట్టెబాజ్, వాడో రకం మనిషి. వాడు వాడు పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎట్లా తెచ్చుకున్నాడు? బ్రోకర్ పని చేసి తెచ్చుకున్నాడు. వాడు ఎంతమంది కార్టీఆర్ పెట్టుకెళ్ళదు? నిన్న మొన్న నేను నా కాలేజ్ మీద పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాడు, మల్లారెడ్డి కాలేజీలన్నీ పర్మిషన్ లే, ఆయన కరెక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుండా? మొన్ననే క్వశ్చన్ వచ్చింది, మాకు ఆన్సర్ కూడా వచ్చింది. ఏసీటీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది కదా, ఆ మంత్రి కూడా జవాబు రాసిండు. మల్లారెడ్డికి 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, క్లియర్ ఉన్నాయి, ఎల్లా కూడా ఫ్యాకల్టీ కానీ ఎల్లా కూడా మోసం లేదని క్లియర్గా జవాబు రాసిండు. పార్లమెంట్లోనే జవాబు ఇచ్చింది ఆయనకు, మొన్న సెక్షన్లోనే. అది నా తన కాపీ కూడా ఉంది, మీ అందరికి కూడా ఇస్తా. నా సంగతి మీ అందరికి తెలియదా? నేను కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయంలో రానప్పుడే. మెడికల్ కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయంలో రానప్పుడే. నాకు 600 ఎకరాల భూమి ఉంది, నాకు పరంపోగు లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు, చెరువు సికం లేదు, ప్రతిదీ కూడా కొన్న భూమే. ఎవరిది కబ్జా పెట్టలే నేను. ప్రతిదీ కూడా నేను కొన్నా, అభివృద్ధి చేసిన, ప్రతి పర్మిషన్ కూడా బిల్డింగ్లకు అన్ని పర్మిషన్లు. మొన్ననే సింగల్ విండో కింద మా కేటీఆర్ సార్కు మేము కాలేజీ వాళ్ళం అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే 15% ఎక్కువతోటి అన్ని పర్మిషన్లు కూడా ఇచ్చేసాం. ఇప్పుడే 40 కోట్ల రూపాయలు కూడా కట్టిన దానికి. మేము ఎప్పుడు తప్పుడు చేయలే. లక్షల మందికి ఎంతోమంది సైంటిస్టులను చేసిన, ఎంతోమంది డాక్టర్లను తయారు చేసిన, ఎంతోమందికి ఉపాధి కల్పించిన. నా దగ్గర ఎంటెక్ టీచింగ్ స్టాఫ్ 10,000 మంది ఉన్నారు. మామూలు విషయం కాదు. నువ్వు ఓ బ్రోకర్ కాడవు, ఓ లుచ్చగాడవు, ఓ బట్టెబాజు కాడవు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎంతోమంది గుళ్ళకు జరుగుతా చెప్పు, ఎంతమంది పైసలు వసూలు చేయలేను, ఎంతమంది ఒక్కడన్నా నాకు చూపి, ఎవరైనా కబ్జా పెట్టినట్టుగా చూపి, ఎవరైనా పైసలు వసూలు చేసినట్టుగా చూపి. ధర్మం తిను, నువ్వన్నా గుళ్ళకు పోదాం, నేనన్నా గుళ్ళకు పోదాం, రా ముంగడికి రా. మాట్లాడే తరిక లేదు, అడ్డం పొడుగు మాట్లాడి, ఒక పెద్ద లేదు, చిన్న లేదు, మర్యాద లేదు. ఏదో నోట్కి వచ్చినట్టు మాట్లాడంగానే సినిమా స్టైల్ అనుకుంటున్నాడు, సప్పట్లు కొట్టంగానే లేచిపోతుండ. అప్పుడే సీఎం అయిపోయినట్టుగా, 72 మంది గెలిచేసినట్టుగా, ఈయన సీఎం అయినట్టుగా ఫస్ట్ సంతకం అంటే ఆడ ప్రగతి భవనం చేస్తాడట. ఈయన అయ్యా సొమ్ము, ఈయన అయ్యా తాత సొత్తు. వీళ్ళు ఉన్నారు 75 సంవత్సరాలల్లో, 7 ఏళ్ళు మేము వచ్చినాం, మా సీఎం కేసీఆర్ గారు ఉన్నాడు. అంతకుముందు ఒక 10 ఏళ్ళు వీళ్ళు లేకుండొచ్చు, 55 ఏళ్ళు అయితే వీళ్ళు ఉన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా దేశమంతా. ఏం చేసిర్రా? లూటు చేసిర్రు 10 ఏళ్ళ ముందు, 2004 నుంచి 14 దాకా. వీళ్ళు ఏం చేసిర్రు చెప్పు? ఏమన్నా అభివృద్ధి చేసిర్రా? ఏమన్నా చేసిర్రు అభివృద్ధి? ఇవాళ మా సీఎం కేసీఆర్ గారు ప్రపంచంలోనే వండర్స్ చేసిండు, దేశంలోనే వండర్స్ చేసిండు. ఇన్ని స్కీములు ఏ రాష్ట్రంలోనైనా యాడుంటే నేను ముక్కుకు నేలకు రాసుకుంటాను, నా పదవికి రాజీనామా చేసేస్తాను. ఇన్ని స్కీములు తిట్టా ఏ రాష్ట్రంలో మన దేశంలో ఏమన్నా ఉంటే చెప్పని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, బుడన్ కానగాడవు నువ్వు, నువ్వు పిచ్చగుంట్లోడవు, నువ్వు మనిషి వాడు. నీకంటే ఆ గార్జన అట్ట గార్జననాయం నీకంటే. పాలంత పాలం మీద పాలవాడంట అవునట్టు, పాలంతే చెడ్డ పని,
ఉన్న యాదవుల కుర్మలకంతా నువ్వు చెడపేరు తెస్తావు. వెంబడిన యాదవులను పెట్టుకొని యాదవులను తిడతావు. పాలంతే బ్రోకర్ పని చేసినట్ట, పాలంతే జోకర్ పని చేసినట్ట. ఇదా పద్ధతి, ఇదా అనేది. యాదవులంతా అవమానిస్తావు నువ్వు. రూపాయి రూపాయి కష్టపడ్డరా, ప్రతి రూపాయి కష్టపడ్డా, ప్రతిరోజు పని చేసినా. నేను ఎలా దొంగతనం చేయలే, బ్రోకర్ పని చేయలే, బట్టబాజ్ పని చేయలే, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పోలే. ఈరోజు లక్షల మందికి ఉద్యోగం ఇప్పించిన, ఉపాధి కల్పించిన, ఒక చరిత్ర సృష్టించిన మా సీఎం కేసీఆర్ గారు చూడు నువ్వు. ఒక్కొక్క స్కీమ్ చూడు, నీకు అర్థమైతే లేదురా, చేస్తలేవరు నువ్వు. ఎంత బట్టబాజి మాటలు, తగులుబాజి మాటలు. ఒక బ్రోకర్ అని అంటా తిడతానికే మాకు నోరు, అసలు మా నోరు ఖరాబ్ అవుతుంది మనం తిట్టాలంటే. అంత దుర్మార్గుడు వాడు. పార్టీ దివాలు తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓ సోనియమ్మ రాజ్యం వస్తుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది. మన చిన్నపిల్లలకు అన్నం తినిపెట్టి చందమామ చూపిస్తూ ఓ సోనియమ్మ రాజ్యం వస్తుంది. వస్తుంది, యాడికెళ్ళి వస్తుంది, ఎప్పుడు వస్తుంది చెప్పు. 20 నెలలు ఆగితేనంటే వస్తుందట. ఈయన సీఎం అయిపోయిందట అప్పుడే. ఈయన అమ్మ దరిద్రం ఒకప్పుడు, వీడు అప్పుడే సీఎం అయిపోయినట్టుగా, అందరికి యువతంతా వాని వెంబడున్నట్టుగా, ఇక మొత్తం వచ్చేసినట్టుగా, రాజ్యం అంతా అయిపోయినట్టుగానే ఇక ఏ పార్టీ లేదు. మేమంతా ఏం పని చేస్తలేం, రోజు ఏం చేస్తలేం, తిని తిరుగుతున్నాం. వాడన్నా బ్రోకర్ పని చేస్తుండు రోజు, దళాలు పని చేస్తుండే వాడు, బట్టబాజ్ పని చేస్తుండే వాడు. మేము రోజు పని చేస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, ప్రతి కార్పొరేటర్, ప్రతి కౌన్సిలర్, ప్రతి సర్పంచ్, ప్రతి ఊరిని అర్థం చేసినట్టు చేసింది ఈరోజు. రోజు మా సీఎం కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారు కానీ ఒక మానిటరింగ్, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ దేశం లెక్కన ఉందా? ఇక్కడ పేరు వచ్చిందా? ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కీమ్ తోటి ఒక ఊర్లే, ఒక్కొక్క ఊర్లే ఎన్ని రూపాయలు వస్తున్నాయి మీకు అంత లిస్టు కూడా తీసుకొచ్చిన. పిచ్చిని కానీ, ఈ దళిత బంధు కానీ, ఇవన్నీ కూడా. ఇప్పుడు దళిత బంధు చెయ్యరు, అప్పుడే మోసం అంట, వాళ్ళంతా దళిత కింద. ఇప్పుడు మన తన లంబడి తాండాలు ఉండేవి, ఎన్ని తాండాలు ఉండేవి. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండేవా కాంగ్రెస్? వాళ్ళకి ఆలోచననే వచ్చిందా కాంగ్రెస్ వాళ్ళకు? ఎన్ని తండాలు చేసిందే గ్రామ పంచాయతీ, ప్రతి ఒక్కరిని సర్పంచ్ చేసి, వాళ్లకు తాగునీరు ఇచ్చి, పర్ఫెక్ట్ 24 గంటలు కరెంట్ ఇచ్చి, మంచిగా రైతు ఇచ్చి, గ్రామాలన్నీ కలకల కలకలు ఆడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఆ సోయి లేదా? వీళ్ళకు ఆ తెలివి లేదా చేయాలని? పెద్దగా మేము దళిత, ఇప్పుడు మేము ఎస్టీ చేస్తాం, దళిత ఆత్మగౌరవ సభలు పెడతామని ఎందుకోసం సభలు పెడుతున్నావు? నువ్వు తిడుతున్నాడు ఎస్టీలు అంతా వచ్చి చెడగొడతావురా మాకు? నువ్వు దుర్మార్గుడు, నువ్వే చెడిపోయినాడు, నువ్వో లపంగావు, మాకొచ్చి మళ్ళీ ఇంకా చెడగొడతావురా, మన నోట్లో మన్ను పోసిపోతావురా అని తిడుతురు. అంత ఫ్లెక్సీలు పట్టుకొని తిట్టిరు. అంతా ఓ సర్కస్ లెక్క. ఓ టెంట్ సామాన్ తీసుకొస్తాడు, ఆ బయటకు వెళ్ళి మనుషులను తీసుకొస్తాడు 500, వాడు టెంట్ వేసిగా వాళ్ళ ముగ్గడ తిడతాడు. ఇక వాళ్ళు సపోర్ట్ కొడతారు, సినిమా కథ క్లోజ్, మళ్ళీ టెంట్ చదువుకొని వెళ్ళిపోతారు. ఒక ఆ పద్ధతి నువ్వు అంతే.